హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను లాస్ట్ వీడియోలో మా అత్తగారి ఊరికి పండగకి వచ్చామని చెప్పాను కదా. సో ఈరోజు నేను మా అత్తగారి ఊర్లో ఇల్లు ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఊరి పైన, ఈ ఊరు ఎలా ఉందో మీకు చూపించాను. ఇంటిని బయట నుంచి చూపించాను కానీ ఇల్లు ఎలా ఉందో మీకు చూపలేదు. సో ఈరోజు వీడియోలో నేను ఇల్లు ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. రండి మీకు చూపిస్తాను. ఇది 4-bedded డూప్లెక్స్ హౌస్. స్టెప్స్ ఇంట్లో నుండే ఉన్నాయి. ఇలా ఎంటర్ అవ్వగానే ఇది ఒక చిన్న సిట్అవుట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒక దివాన వేశారు. అండ్ రైట్ సైడ్కి వెళ్ళగానే ఇది లివింగ్ రూమ్. లెఫ్ట్లో దేవుడి రూమ్ ఉంది. అలాగే లోపలికి లెఫ్ట్లో కిచెన్ ఉంటుంది. సో ఇది టీవీ యూనిట్. కింద 2 బెడ్రూమ్స్, పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్. ఇది గెస్ట్ రూమ్. ఇక్కడ ఒక పాత టీవీ ఉంది. అలాగే ఇది కూడా ఇంకొక బెడ్రూమ్. ఇది మా అత్తయ్య మామయ్య రూమ్. పైనంతా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. అటకలాగా ఎంతమంది వచ్చినా పడుకునేలాగా బెడ్స్ అన్నీ ఉంటాయి. ఆ రూమ్లో కూడా పైన బెడ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది దేవుడి రూమ్. సో ఇలా చక్కగా మా మామయ్య రోజు పొద్దున్నే ఇలా పూజ చేసుకుంటారు. ఈ పూలన్నీ చెట్లలో కాసినవే, బయట ఏమీ కొన్నవసరం లేదు. పువ్వులు అన్నీ చెట్లలో కాసినవే దొరుకుతాయి. సో ఇది డైనింగ్ రూమ్. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇందులో కొంచెం క్రాకరీ ఉంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది. ఇది ఎక్కువ యూజ్ చేయరు, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడే ఇది వాడతారు. ఎక్కువ హాల్లో కూర్చునే తినేది. సో ఇక్కడ అంతా బియ్యం మూటలు ఉన్నాయి. ఇవన్నీ పొలంలో పండినవే. సో ఇక్కడ నుంచి బయట వ్యూ చూడొచ్చు. ఇది కిచెన్. మా అత్తయ్య ఇంటిని నీట్గా సర్దుకుంటుంది. ఎవరెప్పుడొచ్చినా ఇలానే ఉంటుంది ఇల్లు. సో పైన అన్నీ పెద్ద పెద్ద వెజల్స్ ఉన్నాయి. అవన్నీ ఏమైనా ఇంట్లో చిన్న ఫంక్షన్స్ జరిగినా ఫుడ్ మాత్రం బయట నుండి రాదు, ఇంట్లోనే వండుతారు. పెద్ద పెద్దవన్నీ ఎప్పుడో ఒకసారి వాడేవన్నీ అలా పైన పెట్టారు. ఎక్కువ వాడేవన్నీ అందుకునేలాగా కిందనే ఉంటాయి. మా అత్త ఎక్కువ అన్ని స్టీలే వాడుతుంది. స్టీల్ అండ్ కొన్ని గాజు, ప్లాస్టిక్ చాలా తక్కువ వాడుతుంది. సో అన్నీ ఇలా నీట్గా సర్దుకుంటుంది. ఈ కింద ఒక పెద్ద రాయి ఉంది. అక్కడే అన్ని చట్నీలు ఏమైనా మసాలాలు అలా నూరుతూ ఉంటుంది. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రావు కదా. సో ఎప్పుడైనా ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు మిక్సీలో వేస్తుంది, లేకపోతే ఆ కిందనే మసాలాలు నూరుతుంది. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కిచెన్లోనే.
అలాగే ఇక్కడ చిన్న స్టోర్ రూమ్ ఉంది. సో అన్నీ 1 ఇయర్కి సరిపడ వడియాలు అవన్నీ చేస్తారు కదా, సో అవన్నీ ఇక్కడ స్టోరేజ్ చేస్తుంది. పప్పులు బ్యాళ్ళు అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ ఇంట్లోనే స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇలా పైకి వెళ్తే ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి పైన. సో మేము వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్స్ యూజ్ చేస్తుంటాం, మేము ఒకటి, మా అక్క బావ ఒకటి. సో ఇలానే బయటికి వెళ్తే ఇక్కడంతా కొంచెం ఓపెన్ ఏరియా ఉంది. ఇదే టెర్రస్. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. మొత్తం 4 వాష్రూమ్స్ ఉన్నాయి, 2 బయట ఉన్నాయి, 2 ఇంట్లో ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తే అక్కడ సింటెక్స్ ఉంటుంది. సో పైన నుంచి ఊరు హాఫ్ వరకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నాను కదా, ఇది మేము వచ్చినప్పుడు యూజ్ చేస్తుంటాం. ఇది ఇంకో బెడ్రూమ్, ఇది మా అక్క బావ వాళ్ళది. ఇక్కడ మా వారు వర్క్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో అలాగే కిందికి వెళ్ళి ఇంటి బయటికి వెళ్తే ఇక్కడంతా ఇలా ఉంది. ఇక్కడ అంతా రేకులు వేసేసారు, సో దీని కింద కార్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కట్టలన్నీ ఉన్నాయి. సో ఈ కట్టలు ఎందుకంటే ఈ పక్కనే ఒక బాయిలర్ ఉంది వాటర్ హీట్ చేసుకోవడానికి, సో అక్కడికి ఈ కట్టలు అవసరం కదా, సో అందుకు ఆ కట్టలన్నీ అక్కడ పెట్టింటారు. వెనకాలంతా ఆ స్టోరేజ్ అంతా ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రా టెంకాయల చెట్లు ఉన్నాయి కదా, ఆ టెంకాయలన్నీ తెచ్చి పెట్టుకోవడానికి అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చిన్న ఇట్లా ప్లేస్లో అన్ని చెట్లు మొక్కలు అన్నీ నాటుకున్నారు. ఎక్కువ ఇక్కడ చామంతులు, రోజా, అలాగే ఈ షో పూలు, ఈ కనకాంబరాలు ఉన్నాయి. ఎంత బాగా మొక్కలు, ఎంత పచ్చ పచ్చగా, గ్రీన్ ఎవ్రీవేర్, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మనకు అపార్ట్మెంట్స్లో ఉండి ఉండి అలవాటైపోయి ఇలా చూసేసరికి ఎంతో ఆనందం అనిపిస్తుంది. అపార్ట్మెంట్స్లో ఇట్లా కుంపట్లలో వేసుకోవచ్చు, కానీ చిన్న పాట్స్లో ఇలా పాదుల్లో వేసుకోలేం కదా చెట్లని. ఇండివిజువల్ హౌస్లోనే ఇది కుదురుతుంది, అపార్ట్మెంట్స్లో అసలు ఇది కుదరదు. సో ఇక్కడ చాలా అందంగా అనిపిస్తుంది ఈ చెట్లని ఇలా చూస్తూ ఉంటే. ఈ చెట్లే ఇంటి కళ అన్నమాట. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఇంత పచ్చగా ఇంత బాగా కనిపిస్తున్నాయి. కొంచెం సమ్మర్లో ఎండిపోయినట్టు అలా ఉంటాయి, అప్పుడు బాగా నీళ్లు పోస్తూ ఉంటే బాగా వస్తాయి అవి కూడా. సో నేను బాయిలర్ అని చెప్పాను కదా, అది ఇదే. సో ఇవి డైరెక్ట్ పైప్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కింద మంట పెడితే వాటర్ వేడి అవుతాయి అన్నమాట, సో అప్పుడు వేడి నీళ్ళు వస్తాయి. సో అందుకోసమే ఆ కట్టెలు అక్కడ పెట్టారు. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది వెనకాల. సో ఇదే అండి మొత్తం ఇంటి లుక్.
మా అత్తగారు ఊర్లో ఇల్లు ఎలా ఉందో మీకు నచ్చిందా? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. నేను చేసిన వేరే వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. Thank you.